గుదంజలో ఉన్నాడు. అయినా సెకండ్ ప్రియారిటీ మాకు ఈరోజు చాలా వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మా పీడిఎఫ్ అభ్యర్థి నాగరాజు వైతేనేమి, అదేవిధంగా ఇతర దాదాపు 4-5 మంది అభ్యర్థుల ఓట్లు కూడా మే బ్రహ్మాండంగా పడ్డాయి. అదేవిధంగా ఈరోజు గెలుపు బాటలో మేము పయనిస్తున్నాం. దాన్ని చూసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బెంబేలెత్తుతూ కౌంటింగ్ హాల్లో లేనిపోనివన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మొన్నటి రోజున 6 ఓట్లు ఏదో ఎక్కువైపోయినాయని, ఒక బూత్లో 10 ఓట్లు తగ్గినాయని ఇట్లా రకరకాల ఆరోపణలు. నిన్నటి రోజున కూడా ఆ 19 దీంట్లో కూడా కౌంటింగ్ డెస్క్లో కూడా అక్కడ ఏదో ఒక 8 ఓట్లు 10 ఓట్లు వచ్చినాయని, తెలుగుదేశం అభ్యర్థి దాంట్లోకి వైఎస్ఆర్ పార్టీ వారు ఓట్లు వేసారని. ఇది మామూలుగా మానవ తప్పిదం జరుగుతుంటాయి. ఇది కామన్, ఇప్పటి నుండి కాదు ఎప్పుడు కూడా ఇలాంటి శాసన మండలే కాదు శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పిదాలు కొంత జరిగినప్పుడు దాని ఎవరైతే మన మేము షాడోలకే భయపడము, ఇంకా ఏమిటికి భయపడేదే లేదు, తగ్గేదే లేదు. మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుస్తాం. అంతిమ విషయం మాదే. తప్పకుండా కౌంటింగ్ అనుకూలంగా ఉంటుంది. ప్రజాసమయంలో ఓటమి గెలుపు సహజమే. కానీ 2,45,000 ఓట్లను లెక్కిస్తే అధికార పార్టీ దాదాపుగా 1,800 ఓట్లు అంటే ప్రజలు తీర్పు వేరే రకంగా ఉంది. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పులో భాగంగానే ఈరోజు ఓట్లు ఆ విధంగా వేశారని భావిస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉంది మనం చూసినట్టయితే. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. 3 ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అదే సందర్భంలో పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ రాయలసీమ ప్రాంతంలో ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో చూసినట్టయితే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈరోజు ఓట్లు అనేవి వేశారు. అది మీ అందరూ కూడా చూశారు. అదేవిధంగా దాదాపుగా 2,45,000 ఓట్లు లెక్కిస్తే దాదాపుగా 1,800 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ లభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే దాదాపు అభ్యర్థులు 49 మంది పోటీ చేశారు. దానిలో కూడా 1,015 ఓట్లు వచ్చిన వాళ్ళకి 3 ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా 7,000, 8,000, 18,000 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇదే సందర్భంలోనే దాదాపుగా సెకండ్ ప్రియారిటీ ఓటు కూడా మాకు తప్పకుండా వస్తుంది, తప్పకుండా గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే కౌంటింగ్ హాల్లో లేనిపోని ఆరోపణలు. ఈరోజు ఆ రవీంద్రారెడ్డి అనేటువంటి అభ్యర్థి లేనిపోని సమస్యలు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి అయితే 15 నిమిషాలకు ఒక రిప్రజెంటేషన్, అవకతవకలు జరిగే ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి దాదాపు ఒక 6-7 మంది అక్కడ రౌండ్కి వెళ్ళాడు, టేబుల్ దగ్గరికి వెళ్ళి అడ్డుకోవడము. అది కౌంటింగ్, అది ఫాల్టు, ఇది ఫాల్టు. ఆ డెస్క్లో 6 ఓట్లు తక్కువ ఉన్నాయి, ఈ డెస్క్లో 6 ఓట్లు తక్కువ ఉన్నాయి. అదేవిధంగా మా ఓట్లన్నీ కూడా తెలుగుదేశంలోకి వేశారు. ఆయనకి ఎప్పుడా భయం చుట్టుకోయిందంటే 2,45,000 ఓట్లు లెక్కిస్తా ఉంటే 1,800 కూడా మెజారిటీ రాలేదు కాబట్టి సెకండ్ రౌండ్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది కాబట్టి ఈరోజు అన్ని రకాల కూడా అక్కడ హాల్లో కూడా రెస్పెక్ట్ లేదు. కనీసం ఆ ద్వారంలో పోండి, ఈ ద్వారంలో పోండి, ఇవన్నీ చాలా చేస్తున్నారు. అయినా మేము తగ్గేదే లేదు. మేము మా నాయకుడి యొక్క సలహాలతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు కౌంటింగ్కి వెళ్తా ఉన్నాం, కౌంటింగ్ చేసుకుంటాం. ఎలాంటి శక్తులు అడ్డు వచ్చినా ఎదురేసుకొని ముందుకెళ్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం. ఇది ఈరోజు ప్రజలంతా కూడా రాష్ట్రంలో ఎన్నికల సరళి చూసినట్లయితే మార్పు కోరుతున్నారు. అది కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారాలి అనేటువంటి విషయంతో ఈరోజంతా కూడా ఓట్లు వేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఇది మొదటి అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో ఎన్నికల్లో చూస్తారని భావిస్తున్నారు.